గవర్నమెంట్ ప్లేడర్ ఎక్కడున్నాడంటే కనబడ్డు. 10 నిమిషాలు నా ఆర్గ్యుమెంట్స్ తర్వాత వస్తే ఏ మీరు రారా, గౌరవం లేదా సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ బెంచ్ డివిజనల్ బెంచ్ కి ఆన్స్ పాస్ చేసి అలా అని ఆనరబుల్ కోర్టు ఆనరబుల్ జస్టిస్ ని ఇంత అగౌరవంగా చూడటం చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు తగదు. ప్రత్యేక హోదా మీరు తేలేకపోయారు. మోదీ గారు ఇస్తానన్నారు, పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తానన్నారు, మీరు ఫైట్ చేస్తానన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు తేలేకపోయారు, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు. 6 కోట్లు ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డూ కాంట్రవర్సీ చేస్తారా? జూలై 23 నేను ఇన్వెస్టిగేట్ చేశాను, లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు 100 రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను, షాక్ అవుతున్నాను. ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు, నువ్వంటే నాకు గౌరవం, నేనంటే నీకు మహాగౌరవం. ఇప్పటికీ మర్చిపోలేను, మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా, ప్రేయర్లు చేశా. చిరంజీవి అల్లు అరవింద్ 10 నిమిషాలు లేకపోతే నువ్వు గంట కూర్చున్నావు. తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 6 మినిస్టర్లు ఎంపీలు ఉంటుండగా నేను VIP రూమ్ కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు. అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు? జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందవుల అధిపతి, 20 సంవత్సరాలు నా చారిటీ సిటీకి వచ్చిన ఆశీస్సులు తీసుకున్నారు. 5 ఆర్ఎస్ఎస్ చీఫ్ లీడర్స్ లో 4 నా ఆశీస్సులు తీసుకున్నారు. 7 రిలీజియస్ లీడర్స్, పోప్ జాన్ పాల్ మొదలుకొని గవర్నమెంట్ లీడర్స్, 7 హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ అన్న ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు నరేంద్ర మోదీ గారి యొక్క రైట్ హ్యాండ్ అయిన పరుషోత్తమ్ రూపాలా గారు గుజరాతీ కోర్టుకి ఏ లెటర్ రాశారు, డాక్టర్ పాల్ ఈస్ ఎ పీస్ మేకర్, ఈస్ ద యునైటర్, ఈస్ ద గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్. అలాంటి వారు మన దేశంలో పుట్టడం ఘనత, ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, భారత రత్న ఇవ్వాలని ఆయన లెటర్లు రాస్తుంటే నువ్వు ఈ రోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతావు? ఇదే నరేంద్ర మోదీ గారిని ఆర్ఎస్ఎస్ బీజేపీని నువ్వు 2014 మద్దతు ఇచ్చి BSPతో CPI CPMతో పొత్తులు పెట్టుకుని వారిని నువ్వు తిట్టలేదా? మోదీ గారిని తిట్టలేదా? ఆర్ఎస్ఎస్ ని తిట్టలేదా? నా వైఫ్ క్రిస్టియన్, నేను సెక్యులర్. అలాంటి అడివి ఈరోజు నీ ప్రెస్ మీట్ 15 నిమిషాలు విని అలసిపోయాను, ఇంక వినకూడదని. ఏం మాట్లాడుతున్నా? తక్షణమే రాజీనామా చేయి. పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు. నీకు ఇచ్చిన సలహా ఎవరిస్తున్నారో బాగోలేదు. చరిత్రహీనుడు కాకూడదు. చరిత్రలో హీరోగా 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలకు ఒక హీరోగా నిలబడ్డా. నువ్వే అన్నావు మీరే నా హీరో అని 2007 ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డిని తిట్టావు నా పక్షంగా. ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్, బట్ డోంట్ గో. ఈ రోజు గాంధీ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం? అంబేద్కర్ గారి పేరు ఎందుకు చెప్తున్నాం? పుచ్చలపల్లె సుందరిని ఎందుకు స్మరిస్తున్నాం? ప్రకాశం పంతులు గారిని ఎందుకు పొగుడుతున్నాం? వారందరూ చరిత్రలో శాంతి దూతలు, శాంతి కామకులు. హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టొద్దు, రాష్ట్రాన్ని విభజించొద్దు. అందుకనే నేను ఈరోజు ఇంకొక పిల్లలు ప్రిపేర్ చేశాను, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి. తమిళనాడు ఏ విధంగా పాండిచ్చేరికి యూనియన్ టెరిటరీకి హెడ్డో, తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే 3 లక్షల కోట్ల ఆస్తి కాపాడతాం, ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటుంది, తిరుపతి దేవస్థానంలో అపవిత్రం అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. అన్ని మతాలకి గౌరవిస్తాను, అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందాను. మరి మీరు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు? నాకు ఈ రోజు తెలిసింది, రేపు కోర్టులో వెకేట్ చేయడానికి పిల్లేశారని.
8,00,000,000,000 స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు? 30,000 మంది అమ్మాయిలు ఎత్తుకు వెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు, మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? ముందు ఆ 30,000 అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి, లేదా నోరు మూసుకొని మౌన వ్రతం పాటించు. ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు. ఒక వరల్డ్ లీడర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా, నీకంటే 10-15 సంవత్సరాలు వయసులో పెద్దగా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్రహీనుడిగా ఉండవు, చరిత్ర హీరోగా మిగులుతావు. లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఒక నిన్న కాక మొన్న ఏమన్నావు దీక్ష అన్నావు, నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు, ఈరోజేమో ఇంకోటి అంటున్నావు. చక్కగా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు. అంతకంటే ముఖ్యం, ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ అన్నావంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్? 6 కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా? మీరు పవర్ లో ఉన్నారు, తేలేకపోతున్నారు. నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నా, తిరుపతి యూటీ యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడాను, మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు, వీళ్ళైతే వెళ్తున్నారు. అర్థం చేసుకో, శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాల్ని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు 10-18 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు. యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. రేపేమో స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తా, రేపే 100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డు కాంట్రవర్సీ? లేదా స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మిడారు కా ఈ లడ్డు కాంట్రవర్సీ? లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ కి 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ 6 కోట్లు ఆంధ్రులు బాగుపడతారు, 15 కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని గురించి మీరు నోరెప్పుకుంటా, ఫైట్ చేయకుండా, ఢిల్లీ రాకుండా, ధర్నాకి రాకుండా, నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, దేవుడు క్షమించడు, నేను క్షమించను. అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను పిల్ల ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.